అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్న పెద్ద ఆసుపత్రిలో బాలింతలు గర్భిణీ మహిళలు నరకం చూస్తున్నారు. ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయని వైద్యులు నేతలు గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రత్యేకించి కాన్పుల వార్డులో బెడ్స్ లేక గర్భిణీలు బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రసవం అయ్యాక ఒక్కో మంచంపై ఇద్దరు కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరికొన్ని సందర్భాల్లో ప్రసవించిన మహిళ ఒక మంచం మీద పుట్టిన బిడ్డలు బయట ఉండాల్సి వస్తుంది. తాజాగా హిందూపురం ప్రాంతానికి చెందిన రిజ్వానా అనే మహిళ ప్రసవం కోసం అనంతపురం సర్వజన ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు కవల పిల్లలు జన్మించారు. అయితే వార్డులో మంచాలు లేకపోవడంతో పుట్టిన పిల్లల్ని గది బయట చూసుకోవాలని అక్కడున్న వైద్య సిబ్బంది చెప్పారు. దీంతో రిజ్వానా వదిన ఆ ఇద్దరు పిల్లల్ని బయటకు తీసుకుని వచ్చి ఉంటుంది. నిత్యం ఇలాంటి సంఘటనలు పరిపాటిగా మారాయని అంటున్నారు. మరోవైపు లేబర్ వార్డులో బాలింతలు ఎక్కువ మంది ఉండటం, ఫ్యాన్లు సరిగ్గా పనిచేయ లేకపోవడంతో వారు అల్లాడిపోతున్నారు. పూర్ నుంచి వచ్చినాం సార్. 4 డేస్ అయింది ఇక్కడికి వచ్చి. సిజరీన్ చేసినారు పేషెంట్కి. అక్కడైతే పేషెంట్ దగ్గర అయితే ఖాళీ లేవు సార్ బెడ్లు. క్విన్స్ పుట్టినారు. మేము ఇక్కడ బయట వరండాలో వేసుకొని ఉన్నాం పిల్లలని. ఇక్కడైతే మాకు పిల్లల వరకు ఫెసిలిటీ లేవు సార్. అసలు ఫ్యాన్లు లేవు. నైట్ టైమ్స్ దోమలు చీమలు కుక్కలు వచ్చేస్తున్నాయి. కుక్కలు ఎక్కువ వచ్చేస్తున్నాయి సార్. చాలా ఇక్కడ మాత్రం అసలు చాలా భయంకరంగా ఉన్నాం. పిల్లల్ని బయట పిల్లల్ని మండేసుకొని భయంకరంగా ఉన్నాం సార్ ఇక్కడ మాత్రం. అందుకనేసి కొంచెం సౌకర్యం ఉండేటట్టుగా చూడండి సార్ పిల్లలకు మాత్రం. 4 డేస్ అయింది సార్. 4 డేస్ నుంచి ఇక్కడే ఉన్నాం సార్ పిల్లల్ని పట్టేసుకొని. కాపల ఒకరు పోతే ఒకరు ఊపుకుంటే ఇక్కడే ఉన్నాం. అడిగినాం సార్ వాళ్ళకి. నర్సులను అడిగితే సిస్టర్స్కి పెద్ద డాక్టర్ని అడగండి మాకు సంబంధం లేదు అన్నారు సార్. ఇవ్వలేదు సార్. అడిగినాం.